మళ్ళీ మళ్ళీ నేను చెప్పేది మీ అందరికీ కూడా ఒకటే, నెక్స్ట్ 10 డేస్లో దిస్ ఇస్ ద విండో దట్ వీ హ్యావ్. ఇప్పటికే వర్షాలు బాగా స్టార్ట్ అయ్యాయి, ఇప్పటికే చాలా రీచెస్ ఆపరేషన్ నుంచి స్లోలీ స్లోలీ తప్పుకునే పరిస్థితులకి వస్తూ ఉన్నాయి ఇనండేషన్ వల్ల. కాబట్టి మ్యాక్సిమం విండో మీకు ఉండేది 10-15 డేస్ కన్నా ఎక్కువ ఉండదు. సో ఈ 10-15 డేస్లో మనం అనుకున్న స్టాక్స్ ఖచ్చితంగా పైలప్ అయ్యేట్టుగా ప్రతి అడుగు వేయాల్సిందిగా ప్రతి కలెక్టర్ను ధ్యాస పెట్టమని చెప్పి ఐఎమ్ రిక్వెస్టింగ్ దెమ్. అండ్ మోరోవర్ ఈ జాయింట్ కలెక్టర్స్ ఎవరైతే ఇన్ఛార్జ్గా ఈ శాండ్కి సంబంధించి బాధ్యతలు తీసుకుని ఉన్నారో వాళ్ళందరూ కూడా యూ నీడ్ టు ఫోకస్ ఆన్ గవర్నమెంట్ వర్క్స్. స్పెషలీ యూనో ఇరిగేషన్ అయితే చూసుకుంటే ద విండో వీ హ్యావ్ ఇస్ ఓన్లీ టిల్ విండో వీ హ్యావ్ ఇస్ వెరీ లిమిటెడ్ వర్కింగ్ పీరియడ్లో మనము ఖచ్చితంగా ఈ విండోని ఎక్స్ప్లాయిట్ చేయలేకపోతే గన ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టు డిలే అవుతుంది. సో గవర్నమెంట్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో, ఈ హౌసింగ్ కానీ ఈ గవర్నమెంట్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో, ఆర్బీకేస్ కానీ, గ్రామ సెక్రటేరియట్ కానీ, స్కూల్ బిల్డింగ్స్ కానీ, నాడు నేడు ప్రోగ్రామ్స్ కానీ, సిమిలర్లీ ఇరిగేషన్ వర్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి కూడా ఏదైతే ఉన్నాయో దాని మీద కరెక్ట్గా ఖచ్చితంగా జాయింట్ కలెక్టర్లు ధ్యాస పెట్టమని చెప్పి అడుగుతా ఉన్నాం. కోవిడ్ కేర్ సెంటర్స్ ఏదైతే మనము ఎక్కడైతే ఈ హోమ్ ఐసోలేషన్లో మనం పాజిటివ్ కేసెస్ను పెడితే అక్కడ ఇండివిజువల్గా ఒక రూము లేని పరిస్థితి చాలామంది నిరుపేదలకు ఉంటుంది. అటువంటి ఇండివిజువల్గా ఒక చిన్న రూము వాళ్ళ ఇళ్లలోనే లేని పరిస్థితి ఉన్న నిరుపేదల కోసం కోవిడ్ కేర్ సెంటర్స్ పెడుతున్నాం. ఈ కోవిడ్ కేర్ సెంటర్స్ ఆల్మోస్ట్ వీ హ్యావ్ రౌండ్ అబౌట్ 37,000 బెడ్ కెపాసిటీ అప్రాక్సిమేట్లీ వీ హ్యావ్ ఆల్ ఓవర్ ది స్టేట్ ఈ 13 జిల్లాలలో. ఈ ఈ ఇక్కడ ఏదైతే ఈ కోవిడ్ కేర్ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో వీటిలో అంటే పాజిటివ్ కేసు వచ్చి ఇంట్లో ఖాళీగా రూము లేని పరిస్థితి ఉన్న పరిస్థితిలో ఎవరైతే ఉంటారో ఆ నిరుపేదల కోసం కోవిడ్ కేర్ సెంటర్లలో పెడతా ఉన్నాం. ఈ కోవిడ్ కేర్ సెంటర్స్లో ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ దేర్ ఆర్ డీసెంట్ బెడ్స్ దేర్. క్వాలిటీ మీద ఫోకస్ పెట్టండి. క్వాలిటీ ఆఫ్ బెడ్స్, క్వాలిటీ ఆఫ్ టాయిలెట్స్, క్వాలిటీ ఆఫ్ ఫుడ్, క్వాలిటీ ఆఫ్ ఫుడ్, తిండి, బాత్రూములు, బెడ్లు, వీటి క్వాలిటీ మీద ధ్యాస పెట్టండి. పెట్టడమే కాకుండా ఈ కోవిడ్ కేర్ సెంటర్స్కు డాక్టర్స్ మనం అటాచ్ చేసాం. ఆ డాక్టర్స్ ప్రాపర్గా పనిచేస్తూ ఉన్నారా లేదా, మందులు ప్రాపర్గా ఇస్తూ ఉన్నారా లేదా, క్వాలిటీ ఆఫ్ మందులు డబ్ల్యూహెచ్ఓ జిఎంపి స్టాండర్డ్స్లో ఉన్న మందులు అవైలబుల్గా ఉన్నాయా లేదా అన్నది జాగ్రత్తగా చూసుకోమని చెప్పి all the collectors I am requesting them.